ఈనెల 17న జరగబోయే మూడో విడత పంచాయతీ ఎన్నికలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్ మెటీరియల్ ని జిల్లా జాయింట్ కలెక్టర్ సింహాచలం పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులకు వచ్చే ఆఫీసర్లు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా లెక్కింపు ప్రక్రియ త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికల మండల స్పెషల్ ఆఫీసర్ రామారావు మాట్లాడుతూ, భోగాపురం మండలంలో 218 పోలింగ్ కేంద్రాలు ఉండగా 165 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని, మిగతా కేంద్రాల్లో ఏకగ్రీవం కావడం వల్ల జరగడం లేదన్నారు. భోగాపురం మండలంలోని 26 ఆర్వో, 265 పీఓ, 350 ఓపీఓ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. మండలమంతా 3 జోన్లుగా 9 రూట్స్ చేసి 9 రూట్ ఆఫీసర్లు, 3 జోనల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భోగాపురం మండలంలో సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి మరి స్పెషల్ ఆఫీసర్ కింద కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. దీనికి గాను ఈ మండలంలో సుమారుగా 218 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 218 పోలింగ్ స్టేషన్లకు గాను ఓన్లీ ఎలక్షన్స్ 165 మాత్రమే జరపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 5 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ యునానిమస్ అవ్వడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీలో ఎక్సెప్ట్ వార్డు తప్ప అది కూడా యునానిమస్ అయింది. కాబట్టి ఓన్లీ 165 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు ఎలక్షన్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను 26 మంది పీఓల్ని అపాయింట్ చేశారు, 26 మంది కూడా రిపోర్ట్ చేశారండి. అలాగే పీఓస్ ఆర్ఓస్ 26 మంది రిపోర్ట్ చేయడం జరిగింది. పీఓస్ 265 మంది వాళ్ళు రిపోర్ట్ చేశారు. అలాగే ఓపీఓస్ 350 మంది కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఎంపీడీఓ గారు అలాగే మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారు అందరూ కలిపి ఇద్దరు కోఆర్డినేషన్తో అలాగే టోటల్ కోఆర్డినేషన్తో మార్నింగే వాళ్ళందరికీ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ 8 గంటలకే మరి ఇడ్లీ దోశ ఇలాగా మంచి టిఫిన్ కూడా పెట్టి వారిని మెటీరియల్ తీసుకోవడానికి సమాయత్తం చేశాం. అలాగే స్పెషల్ కౌంటర్స్ ఒక 6, జనరల్ కౌంటర్స్ 6 పెట్టి మెటీరియల్ అనేది ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందరూ కూడా మెటీరియల్ తీసుకుని మరి దాంట్లో ఉన్న మెటీరియల్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆర్ఓస్ అలాగే పీఓస్ ఇద్దరు కూడా వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మాక్సిమం 12:30 లోపు అందరినీ కూడా మెటీరియల్ తీసుకుని రెస్పెక్టివ్ ప్లేసెస్కి మొత్తం దీన్ని 3 జోన్ల కింద విభజించాం. 3 జోన్లు కూడా 9 రూట్ల కింద విభజించడం జరిగింది. ఈ మండలాన్ని 9 మంది రూట్ ఆఫీసర్స్ ఉన్నారు, 3 జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు మెటీరియల్ ఉందా లేదా అని చెప్పేసి ఆర్ఓ స్టేబుల్ దగ్గరికి వెళ్ళటం, మేము ఇచ్చిన మెటీరియల్ సరిపోయిందంటే ఓకే అంటాం, ఏదైనా కుర్దలాలు ఏమైనా ఉంటే కొంచెం గ్యాప్ ఏమైనా ఉంటే గ్యాప్ ఫిల్లింగ్ అనేది త్రూ ఆర్ఓస్ చేయించడం జరుగుతుంది. ఆ పని ఆర్ఓస్ అండ్ రూట్ ఆఫీసర్స్ చేస్తున్నారు. ఓవరాల్గా ఎంపీడీఓ గారు మరి మా జడ్పీ నుంచి వచ్చిన ఏవో గారు కానీ వీళ్ళందరూ మానిటర్ చేస్తూనే మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా కానీ మెటీరియల్ మనకి సరిపోవు అని అనుకుంటే మాత్రం మళ్ళీ జోనల్ ఆఫీసర్ల దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కూడా పెట్టి వారిని అలా ఆ జోన్కి సంబంధించి రూట్కి సంబంధించి మరి రేపు ఎలక్షన్ ఆఫీసర్ కూడా తిరగడం జరుగుతుంది, తిప్పించడం జరుగుతుంది. వెహికల్స్ ప్రతి ఒక్క రూట్కి కూడా ప్రతి 9 రూట్లకు సంబంధించి అన్ని వెహికల్స్ రావడం జరిగింది. ఇక్కడ అన్ని చిన్న విలేజ్లే కాబట్టి బస్సులు వెళ్ళే విలేజ్లు కొంచెం తక్కువగా ఉన్న ఉద్దేశంతో ఈ టాటా మ్యాజిక్లు పెట్టాం. ఎందుకంటే టాటా మ్యాజిక్లు అయితే కొంచెం రిమోట్ ఏరియాలు కూడా వెళ్తుంది కాబట్టి టాటా మ్యాజిక్లు ఎక్కువ పెట్టడం జరిగింది. వెహికల్స్ అన్ని కూడా వచ్చాయి. వారికి కూడా మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టించి